దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి ధానయ్య ప్రొడక్షన్ హౌస్లో రాబోతున్న సినిమా రౌద్రం రణం యంగ్ యంగ్టేగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్గా అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు ఇందులో అల్లూరి సీతారామరాజు అన్నారు కానీ మనకు పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపిస్తున్నారు ఎందుకు ఏమిటి అనేది తెలియదు మరి కొమరం భీమ్ బందిపోటుగా ఎందుకున్నారు అతనితో ఎటువంటి యుద్ధాలు జరగబోతున్నాయి ఇలా కథాకథనాలు మొత్తం కల్పనిక గాథే అయినా రాజమౌళి ఊహలకు అందనిది మనకు మాత్రం అందుతుందా అందుకే చాలా చాలా ప్రెస్టీజియస్గా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ అయినా క్షణాలు వైరల్ అవుతోంది కారణం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అందుకే ఈ రోజున అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ రోజున అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల కోసం ఒక సర్ప్రైజ్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారట మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి అంటూ నీరు నిప్పు కలిస్తే ఎలా ఉంటుందో ఆ థండర్ని ఫేస్ చేయడానికి గెట్ రెడీ అంటూ చెప్పారు మరి నిజంగానే అలాంటిది ఏం చేయబోతున్నారనేది చూడాలి సో ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి టీజర్ అప్డేట్ ఇస్తారా లేదంటే ఇంకా ఏదైనా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందా అని భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో రాజమౌళి ఎప్పుడు ఏం చేసినా అది సెన్సేషన్ అవ్వకుండా ఉండదు హిందీ తెలుగు కన్నడ మలయాళం అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యి అద్దరు కొట్టడానికి అటు తారక్ ఇటు చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు వీరిద్దరికే కాదు రాజమౌళికి ఇంకా ఫ్యాన్స్ లిస్ట్ భారీగానే ఉంది కాబట్టి మరికొద్ది గంటల్లో ఆ భారీ సర్ప్రైజ్ కోసం ఎదురు చూడండి అంటూ ట్రిపుల్ ఆర్ టీం ప్రకటించడం ప్రస్తుతం సెన్సేషనల్ అండ్ హాట్ టాపిక్గా మారింది